పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం శివారుకు చెందిన గొట్టిముక్కల కృష్ణంరాజు కౌలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బొట్టేగూడెం మండలం అంతర్వేది పాలెంకు చెందిన సున్నం కృష్ణ, నా దగ్గరకు వచ్చి నాకు పామాయిల్ తోట ఉంది, కౌలుకు ఇస్తానని తీసుకువెళ్లి అతనిది కాని పామాయిల్ తోట, ఇది నాదే అని కౌలు రూపంలో దస్తావేజులపై కూడా రాసి నా వద్ద నుండి 2,88,000 రూపాయలు తీసుకున్నాడు. నేను తోటలోకి వెళ్ళగా ఆ తోట అతనిది కాదు అని తెలిసింది. అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సదరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమైనది. పోలీస్ వారు నాకు న్యాయం చేస్తారు అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నేను వ్యవసాయం కౌలుకు చేస్తామండి. పలానా పాదుకుని పొలం ఉన్నదని బొట్టాయిగూడెం నుంచి వచ్చి పొలం ఉన్నదని చూపించారండి. కౌలుకు మాట్లాడుకున్నామండి. మాట్లాడుకున్న తర్వాత డబ్బులు 50,000 అడ్వాన్స్ తీసుకున్నారండి. ఎవరండి పేరు? సున్నం కృష్ణ అండి. సున్నం కృష్ణ తీసుకునే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ 4 రోజులకు రమ్మని మొత్తం చేను గట్టులు చూపించారండి. 24 ఎకరాలండి, 24,000 కౌలండి అని చెప్పి చేను చూపించారండి. మోటార్లు అన్నీ మొత్తం అన్ని పర్ఫెక్ట్గా రాసిచ్చారండి. కాగితం రాసిచ్చి 288,000 తీసుకున్నాడండి. నాకు ఇప్పటి వరకు రెస్పాన్సిబిలిటీ లేదండి. ఫిబ్రవరి 28 అండి, సంవత్సరం దాటిపోయిందండి. నాకు మీరు కొంచెం చేసి పెట్టాలండి ఏదన్నా. అప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ లేదండి. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడుతున్నాడండి. ఫోన్ పని చేస్తలేదండి, మనిషి కాపాడతలేదండి, డబ్బులు ఇవ్వలేదండి. నేను వడ్డీకి తెచ్చి కట్టానండి. వడ్డీకి తెచ్చి కడితే వడ్డీ 80,000 రూపాయలు దాటిందండి. నాకు డబ్బులు అడుగుతామంటే ఇంకో వదుకుని చేను ఉన్నది ఇస్తాను అంటున్నాడండి. ఫోన్ ఎత్తలేదండి. అదండి జరిగింది. మీకులో చేను ఉన్నదని తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి చేను చూపించండి, డబ్బులు తీసుకున్నాడండి. డబ్బులు తీసుకున్నాడే చేను అతను గెలనరుకుందామని వెళ్తే మేము చేను అతను కాదండి మాదని చెప్పి ఇలాగైనా గొడవ చేశాను. గొడవ చేస్తే వెళ్ళి అడిగితే మనిషి కాపాడతలేదని ఫోన్ చేస్తే చిచ్చా పెట్టాడండి. చిచ్చా పెట్టిన తర్వాత ఇంకో నెంబర్ తీసుకున్నాడండి. ఇంకో నెంబర్ తీసుకున్న తర్వాత కూడా ఆ నెంబర్ కూడా చేస్తామంటే మళ్ళీ స్విచ్ ఆఫ్ పెట్టాడు. ఒక 5 ఎకరాల భూమి ఉంది అది, అది ఇస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఆఫ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ మొత్తం ఫోనే పని చేస్తలేదండి. అదండి జరిగింది. ఆయన తోట కాకుండా వేరే వాళ్ళ తోట నాదే అవటం అని చెప్పి అమ్మేశాడు. మీకు వేరే వాళ్ళ తోట అమ్మేశాడు నాదని. 288,000 తీసుకున్నాడు మీ దగ్గర? 288,000 అండి తీసుకున్నాడు. ఇప్పుడు మీకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలండి. మీకు ఎట్ట పరిచయం ఏంటన్నాడు? నాకు ఏరో ఇక్కడ దంపేట సాయిబాబానాథన తీసుకెళ్ళాడండి. అక్కడ మీ పరిచయం చేశాడు. అంతకుముందు అయితే నాకు తెలియదండి, అలా ఎవరో తెలియదు, నేను ఎవరో అతను తెలియదండి. సాయిబాబు గారి ఇంటి పేరు ఏంటండి? అంటే సాయిబాబు ఇంటి పేరు తెలియదండి నాకు.